ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జనరల్ స్టడీస్ లో భాగంగా మనం ఇండియన్ పాలిటీ గురించి తెలుసుకుందాం. ఇండియన్ పాలిటీ అన్న మనకి పాలిటీ అని ఇచ్చిన అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం అని ఇచ్చిన ఒకటేనండి. మనకి ఇండియన్ పాలిటీ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా చాలా కీలకమైన అంశం. ఈ యొక్క అంశం అనేది సివిల్ సర్వీస్ దగ్గర నుంచి మనకి క్లర్క్ వరకు, అట్లాగే మనకి ఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు, అట్లాగే కలెక్టర్ నుంచి చిన్న స్థాయి ఉద్యోగం వరకు ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ యొక్క ఇండియన్ పాలిటీ అనేది చాలా కీలకమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీకు ఈరోజు చాలా కీలకమైన, చాలా ముఖ్యమైన అంశాల గురించి చెబుతాను. ఈ యొక్క వీడియోని మొదటి నుంచి చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వింటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ గురించి, అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ గురించి, అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న షెడ్యూల్స్ గురించి, అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ జరిగిన అమెండ్మెంట్స్ గురించి మీరు క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా వినవలసిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ముందుగా మన భారత రాజ్యాంగం. అసలు రాజ్యాంగం అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలి అని తెలియజేయడానికి మనకి ఒక ఇండెక్స్, ఒక విషయ సూచిక లేదా మార్గదర్శి లాంటిదే రాజ్యాంగం అన్నమాట. ఈ రాజ్యాంగంలో ఏ విధంగా పేర్కొన్నారో ఆ విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి పనిచేయాలన్నమాట. ఆ విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాలి, అదే రాజ్యాంగం ద్వారా మనకి పేర్కోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఇండెక్స్, ఒక మార్గదర్శి లాంటిదని, మన యొక్క గైడ్ లాంటిదని మనం చెప్పొచ్చు అన్నమాట. భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగాన్ని ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది మేధావులు సమాలోచనలు సమావేశాలు చేసి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 1946 డిసెంబర్ 9వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయబడి మొదటి సమావేశాన్ని 1946 డిసెంబర్ 9వ తేదీన మొదటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 1947 ఆగస్టు 29వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా సంఘం అనేది ఏర్పాటు చేయబడి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడం మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా సంఘం అనేది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకుని 64 లక్షల రూపాయల ఖర్చుతో మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ అనేది ఆమోదించడం జరిగింది. ఈ యొక్క 1949 నవంబర్ 26వ తేదీన పౌరసత్వం, ఎన్నికలు, అట్లాగే కొన్నిటిని ఆమోదించడం జరిగింది. అందువలననే మన యొక్క భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా మనం నవంబర్ 26వ తేదీని జరుపుకుంటాం. కానీ పూర్తి భారత రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందువలననే మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తేదీని రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటామన్నమాట. ఈ యొక్క కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి, ఏంటంటే భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటామన్నా భారత న్యాయ దినోత్సవం, ఇండియన్ లా డే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు జరుపుకుంటామని మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది, వచ్చింది కూడా. నవంబర్ 26వ తేదీ అని మనం టిక్ చేయాలి, కానీ జనవరి 26వ తేదీ అని మనం టిక్ చేయకూడదు. ఎందువలనంటే భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది 1949 నవంబర్ 26వ తేదీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ నవంబర్ 26, 1949. బట్ ఫుల్ కాన్స్టిట్యూషన్ ఆర్ టోటల్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్ జనవరి 26, 1950. ఓకే, దట్స్ వై ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ యాజ్ రిపబ్లిక్ డే ఆన్ జనవరి 26. ఓకే, మనం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామో, భారత రాజ్యాంగాన్ని దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామో మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, పూర్తిగా విషయంలోకి వెళ్తే భారత రాజ్యాంగం, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన యొక్క భారత రాజ్యాంగం
అమల్లోకి వచ్చే సమయానికి అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి మన భారత రాజ్యాంగంలో 395 ప్రకరణాలు, అట్లాగే 8 షెడ్యూల్స్, అట్లాగే 22 భాగాలు ఉండేవన్నమాట. 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, అట్లాగే 22 భాగాలు ఉండేవి. కానీ ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో 448 ప్రకరణాలు, టోటల్గా చెప్పాలంటే 25 భాగాలు, లేదా మన సబ్పార్ట్స్ని తీసేస్తే 22 భాగాలు, అట్లాగే 12 షెడ్యూల్స్గా మనం చెప్పొచ్చు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో. అట్లాగే భారత రాజ్యాంగానికి మొదటి సవరణ అనేది, మొదటి సవరణ చట్టం లేదా రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1951 జరిగి ప్రస్తుతం భారత రాజ్యాంగానికి 105 సవరణ చట్టాలు జరిగినాయి అన్నమాట. ఈ సందర్భంగా ప్రియమైన పాఠకులకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్? డియర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, ఎస్ అండ్ కానిస్టేబుల్, ఆల్ ఆర్ ఆస్పిరెంట్స్, లిసన్ కేర్ఫుల్లీ దిస్ పాయింట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. మనకి రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఏంటంటే యొక్క పార్లమెంటు చట్టం చేసి అది రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందకపోతే అది రాజ్యాంగ సవరణ బిల్లు అవుతుంది. ఏ చట్టం అయితే ఈ యొక్క పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి యొక్క సంతకం అవుతుందో అది రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రతి రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ చట్టం అవ్వాలని లేదు. ఓకే, ఎవ్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ నాట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ప్రతి రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ చట్టం అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుని మనకి యొక్క పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అంటే యొక్క లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టినప్పుడు ఈ యొక్క రెండు సభలు ఆమోదించి రాష్ట్రపతి సంతకం అవుతేనే ఆ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లు అనేది రాజ్యాంగ సవరణ చట్టంగా మారుతుంది. అంతవరకు అది రాజ్యాంగ సవరణ బిల్లే. ఇప్పటివరకు భారత రాజ్యాంగానికి 105 సవరణ చట్టాలు జరిగినాయి, 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు మేడం మన భారత రాజ్యాంగాన్ని. మన భారత రాజ్యాంగంలోని అంశాలని అనేక దేశాల నుంచి మనం బారోయింగ్ అప్పు తీసుకోవడం లేదా స్వీకరించడం జరిగింది. అందువల్లనే మన భారత రాజ్యాంగాన్ని ఈ యొక్క జ్యూరిస్ట్ న్యాయవేత్తలు అనేక రకాలుగా ఏంటి వ్యాఖ్యానించడం కూడా జరిగిందన్నమాట. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా, అట్లాగే భారత రాజ్యాంగాన్ని ఐరావతంగా అంటే ఏనుగుతో పోల్చారు, అట్లాగే భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంతతో కూడా పోల్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం, అట్లాగే ప్రాథమిక విధులు, అట్లాగే ఆదేశ సూత్రాలు తీసుకుంటే మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఆదేశ సూత్రాలు మనం ఏంటి స్వీకరించడం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆదేశ సూత్రాలని అమలు చేసిన దేశం ఏమిటని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు మన స్పెయిన్ అని టిక్ చేయాలండి. కానీ భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలను ఏ దేశం నుంచి స్వీకరించారంటే మనం ఐర్లాండ్ అని టిక్ చేయాలండి. అట్లాగే మనం ప్రాథమిక విధుల్ని రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించాం, అట్లాగే ఉమ్మడి జాబితాని మన ఆస్ట్రేలియా దేశం నుంచి స్వీకరించాం, అట్లాగే పార్లమెంటరీ వ్యవస్థని మనం బ్రిటన్ దేశం నుంచి స్వీకరించాం. అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క దేశం నుంచి మనం స్వీకరించడం జరిగిందన్నమాట, అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎందువల్లంటే అక్కడ మనకి ఆ యొక్క అంశాలు నచ్చడం వల్లమాట. ఈ యొక్క మేధావులు ఎంతో సమాలోచన చేసి మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ప్రియమైన పాఠకులకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలో రాయబడిన లిఖిత రాజ్యాంగాలన్నింటిలోకెల్లా పెద్ద రాజ్యాంగం, సుదీర్ఘమైన రాజ్యాంగం, అట్లాగే వివరణాత్మకమైన లిఖిత రాజ్యాంగం అన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లెంతీ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో సుదీర్ఘంగా వివరణాత్మకంగా రాయబడిన లిఖిత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్దదన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా అడుగుతారంటే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏదంటే మన అమెరికా రాజ్యాంగం అని పేర్కోవాలండి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అంటే మన భారతదేశాన్ని పేర్కోవాలన్నమాట.
सो भारत राज प्रस्तम 448 प्रकरणा 25 भागा अट्लागे 12 शेड्यूल्स उन्नाई भारत राज अमल भारत राज अमल समय में 395 प्रकरणा 8 शेड्यूल्स 22 भागा अट्लागे भारत राज अमल की तरह प्रेजेंट 105 राज सवर्ण चटा मन भारत राज आर्टिकल्स मन नेक्स्ट क्लास चूद्दाम ఈ రోజు క్లాస్లో మనం భారత రాజ్యాంగంలో ఉన్న భాగాల గురించి చూద్దామండి పార్ట్స్ అట్లాగే ముఖ్యమైన అట్లాగే షెడ్యూల్స్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో ఉన్న భాగాల గురించి షెడ్యూల్స్ గురించి మనం గమనిస్తే భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు ఏంటంటే మొదటి భాగం పార్ట్ 1 ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే మనకి మొదటి భాగం ఏంటంటే యూనియన్ మరియు దాని భూభాగం లేదా భారత దేశ భూభాగం మరియు పరిధి అన్నమాట అంటే భారతదేశ యొక్క భూభాగ పరిధి అంటే లెంత్ అంటే ఆ యొక్క ఎక్స్టెంట్ ఎంత వరకు ఉన్నది అనేది మనకి భారత రాజ్యాంగంలోని 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్ ఈ విషయం గురించి మనకి తెలియజేస్తామంట సెకండ్ పార్ట్ సిటిజన్షిప్ అంటే పౌరసత్వం గురించి ఈ యొక్క రెండో భాగం తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలోని 5 నుంచి 11 వరకు ఉన్న ప్రకరణాలు లేదా ఆర్టికల్స్ లేదా అనుచ్ఛేదాలు ఈ యొక్క పౌరసత్వం గురించి మనకి తెలియజేస్తామంట అట్లాగే మూడవ భాగం ప్రాథమిక హక్కులు ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలోని 12 నుంచి 35 వరకు ఉన్న మనకి ఆర్టికల్స్ అన్నీ కూడా తెలియజేస్తామట ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అట్లాగే భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటిని మనం తెలుగులో నిర్దేశక నియమాలని ఆదేశక సూత్రాలని మనం పేర్కొడం జరుగుతుంది వీటిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందన్నమాట వీటినే మనం భారత రాజ్యాంగంలో వీటి గురించి 36 నుంచి 51 వరకు ఉన్న ప్రకరణాలు తెలియజేస్తామన్నమాట అట్లాగే భారత రాజ్యాంగంలోని 4 సెక్షన్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులు దీని గురించి తెలియజేసే ఆర్టికల్ మనకి 51 సెక్షన్ ఏ 51 సెక్షన్ ఏ అనే ఆర్టికల్ మనకి వీటి గురించి తెలియజేస్తుందండి అట్లాగే మనకి 5వ భాగాన్ని మనం గమనిస్తే మనం 5వ భాగాన్ని మనం గమనిస్తే అండి 5లో మనకి ద యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం గురించి మనకి 5వ భాగంలో ఉందండి 5వది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గురించి 52 నుంచి 151 వరకు ఉన్న ప్రకరణాలు 5వ భాగమైన కేంద్ర ప్రభుత్వం గురించి మనకి తెలియజేస్తామట దీంట్లో కొన్ని చాప్టర్స్గా దీన్ని విడగొట్టడం జరిగింది దీంట్లో మనకి 5 చాప్టర్స్ లేదా 5 భాగాలు ఉన్నాయి మొదటి చాప్టర్ ఏంటంటే ద ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ అన్నమాట ఇది తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 52 నుంచి 70 వరకు మనకి ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తాయి అట్లాగే చాప్టర్ 2 పార్లమెంట్ పార్లమెంట్ గురించి మనకి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 79 నుంచి 122 వరకు ఉన్న ఆర్టికల్స్ పార్లమెంట్ గురించి తెలియజేస్తాయి మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎట్లా అడుగుతారంటే పార్లమెంటు అనగా మనకి ఏబిసిడీలు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది పార్లమెంట్ అనగా మనకి ఏంటంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి దీస్ 3 ఆర్ కాంబినేషన్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ మూడు కలిస్తేనే మనకు పార్లమెంట్ అవుతుందన్నమాట పార్లమెంట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ హౌస్ ఆఫ్ ది పీపుల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాజ్యసభ లోక్సభ ప్లస్ రాష్ట్రపతి ఈ మూడు కలిస్తేనే పార్లమెంట్ అవుతుందన్నమాట మనకి భారత రాజ్యాంగంలోని 79 నుంచి 122 వరకు ఉన్న ప్రకరణాలు ఈ యొక్క పార్లమెంటు గురించి మనకి తెలియజేస్తాయి అట్లాగే మనకి 5వ భాగంలో మనకి 3వ చాప్టర్ ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ రాష్ట్రపతికి ఉన్న శాసనపరమైన అధికారాల గురించి తెలియజేసేదే 123 ఆర్టికల్ అట్లాగే మనకి 4వ భాగం 5వ చాప్టర్లోని 5వ పార్ట్లోని 4వ భాగం ఏంటంటే ద యూనియన్ జ్యుడిషియరీ అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర మనకి న్యాయశాఖ అన్నమాట అంటే సుప్రీంకోర్టు అయినా వస్తాయన్నమాట 124 నుంచి 147 వరకు ఉన్న ప్రకరణాలు కేంద్ర న్యాయశాఖ గురించి అంటే సుప్రీంకోర్టు గురించి మనకి తెలియజేస్తామన్నమాట అట్లాగే 5వ భాగంలోని మనకి 5వ అధ్యాయం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే హి వాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ ది ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్ భారతదేశం యొక్క ఏంటి ఫైనాన్స్ సిస్టాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఎవరంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇతని గురించి మనకి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 148 నుంచి 151 ఇతనే షార్ట్కట్లో కాగ్ అంటారన్నమాట
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అట్లాగే మనకి ఆరో భాగం మనకి ఏం తెలియజేస్తుందంటే ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. 152 నుంచి 237 వరకు ఉన్న ప్రకరణాలు లేదా ఆర్టికల్స్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల గురించి తెలియజేస్తాయన్నమాట. మనకి ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇంతకుముందు 29 రాష్ట్రాలు ఉండేవి. 29 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ని తీసేసి రాష్ట్రంగా తీసేసి దాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2 కొత్తగా కలగడం వల్ల 9, ఒక రాష్ట్రం తగ్గడం వల్ల 28. సో ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని అందరూ కూడా గమనించండి. ఈ యొక్క 6వ భాగంలో చాప్టర్ 1 జనరల్ అంటే సామాన్య విషయాలకు సంబంధించింది. 2వ అధ్యాయం మనకి ద ఎగ్జిక్యూటివ్ అంటే మనకి కార్యనిర్వాహక శాఖకు సంబంధించింది. 153 నుంచి 167 అంటే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అండి అది. మన ఇంతకుముందు చాప్టర్ 5లో మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి చెప్పనమాట. అండి మనం పార్ట్ 5లో 5వ భాగంలో చాప్టర్ 1లో మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి చెప్పున్నాం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలిపే ఆర్టికల్స్ 52 నుంచి 78. అదే మనకి రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలిపే ఆర్టికల్స్ మనకి 153 నుంచి 167. కేంద్ర కార్యనిర్వాహక శాఖకి నామమాత్రపు అధికారి రాష్ట్రపతి, నిజమైన అధికారి అయితే ప్రధానమంత్రిగా మనం చెప్పచ్చు. అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖకి డిజూర్ రూలర్ రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డిఫాక్టివ్ రూలర్, వాస్తవ కార్యనిర్వాహకారి మనకి ప్రధానమంత్రిగా చెప్పొచ్చు. అదే మనం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖకి డిజూర్ రూలర్, నామమాత్రపు అధికారిగా గవర్నర్ని చెప్పొచ్చు, వాస్తవ అధికారిగా మనం ముఖ్యమంత్రిని చెప్పొచ్చు అండి. అట్లాగే 6వ భాగంలో మనకి 3వ అధ్యాయంలో ద స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర కార్యనిర్వాహక రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గురించి తెలియజేస్తున్నమాట. 168 నుంచి 212 ఆర్టికల్స్. అట్లాగే 6వ భాగంలో మనకి 4వ అధ్యాయం లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 5వ భాగంలో లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నమాట. లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ మనం 123 ఆర్టికల్ చెప్పుకున్నామండి. మనం లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ని 123 ఆర్టికల్ చెప్పుకున్నాం 5వ భాగంలో. ఇక్కడ రాష్ట్రపతికి 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్లు జారీ చేసే శాసనపరమైన అధికారాలు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్కు కూడా 213 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం అనేది ఉంటుందన్నమాట. మీకు డౌట్ రావచ్చు ఆర్డినెన్స్ అంటే ఏంటి సార్ అని. పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి అత్యవసరంగా జారీ చేసే ఆదేశాలనే ఆర్డినెన్సెస్ అంటారు. ఇది 123 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి జారీ చేసే అధికారం అనేది ఉందన్నమాట. తర్వాత పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత వాటిని ఆమోదిస్తే అవి వాటిని ఆమోదించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ ఆర్డినెన్స్ యొక్క కాలపరిమితి అనేది 6 మాసాల 6 వారాల కింద మనం చెప్పవచ్చన్నమాట గరిష్ట కాలపరిమితి. అట్లాగే మనకి రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్కి 213 ఆర్టికల్ ప్రకారం ఈ యొక్క ఆర్డినెన్స్లు లేదా అత్యవసర ఆదేశాన్ని జారీ చేసే అధికారం ఉండదు. ఎప్పుడండి? ఈ యొక్క రాష్ట్ర విధానసభ లేదా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. మన ఆంధ్రప్రదేశ్ని ప్రస్తుతం తీసుకుంటే రాష్ట్ర శాసన సభ అంటే ఏంటి? విధానసభ, విధాన పరిషత్ రెండూ కలిస్తే రాష్ట్ర విధానసభ అవుతుంది, రాష్ట్ర శాసనసభ అవుతుందండి. ఓకేనండి, రాష్ట్ర శాసనసభ అంటే విధానసభ ప్లస్ విధాన పరిషత్ ఈ రెండు కలిస్తేనే. అంటే విధానసభ, విధాన పరిషత్ అన్ని రాష్ట్రాల్లో మనకి లేవన్నమాట. ప్రస్తుతం ఏంటంటే మనకి ఈ యొక్క విధానసభ, విధాన పరిషత్ మనకి 6 రాష్ట్రాల్లో ఉన్నాయండి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే ఉమా బీజ కహ. ఉమా బీజ కహ అంటే ఉ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బి అంటే బీహార్, జ అంటే జమ్మూ కాశ్మీర్, క అంటే కర్ణాటక, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతం కింద డివైడ్ చేశారు కాబట్టి మనం జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు పెండింగ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి విధాన పరిషత్ ఉన్న రాష్ట్రాలు 5గా చెప్పుకోవాలన్నమాట. అంటే ఉమా బీజ కహాలో మనం జమ్మూ కాశ్మీర్ తీసేయనమాట. జాని తీసేస్తే ఉమా బి కహ అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల్లో 2 సభలు ఉన్నాయన్నమాట, విధానసభ, విధాన పరిషత్ అని. అట్లాంటి అన్ని రాష్ట్రాల్లో 2 సభలు లేవు, 1 సభే ఉందన్నమాట విధానసభ. అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది 2 సభల యొక్క కాంబినేషన్ అన్నమాట. అట్లాగే 6వ భాగంలో 5వ అధ్యాయం ద హైకోర్ట్స్ అంటే రాష్ట్ర హైకోర్టుల గురించి మనకు తెలియజేస్తుంది. 214 నుంచి
232 వరకు. మనం ఇంతకుముందు చెప్పుకున్న 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వంలో మనకి 4వ అధ్యాయం కేంద్ర జ్యుడిషియరీ లేదా కేంద్ర న్యాయశాఖ 124 నుంచి 147. అట్లాగే ఇక్కడ మనకి 6వ భాగంలో 5వ అధ్యాయంలో ఈ యొక్క హైకోర్టుల గురించి మనకి 214 నుంచి 232 తెలియజేస్తాయన్నమాట. అట్లాగే 6వ భాగంలో 6వ అధ్యాయం సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఆది నుండి ఈ యొక్క హైకోర్టు కింద ఉన్న కోర్టుల గురించి మనకి ఈ యొక్క 6వ అధ్యాయం తెలియజేస్తుంది. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 233 నుంచి 237 ఆర్టికల్స్ మనకి. నెక్స్ట్ మనకి 8వ భాగం ద యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. మొన్నటి వరకు మనకి ఏడేముండే కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు 9 అవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 239 నుంచి 242 ఆర్టికల్స్. అట్లాగే మనకి భారత రాజ్యాంగంలోని 9వ భాగం ది పంచాయతీలు, మనకి పంచాయతీల గురించి తెలియజేసే ఈ యొక్క భాగం ఏంటంటే 9. ఈ పంచాయతీలన్నా నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ అన్న ఒకటేనండి. ఈ యొక్క నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేసే ఆర్టికల్స్ లేదా ప్రకరణాలు 243 నుంచి 243 ఏ, మళ్ళీ 243 ఏ నుంచి 243 ఓ వరకు ప్రకరణాలు. మొత్తం మనకి దీని గురించి తెలియజేసే ప్రకరణాలు లేదా ఆర్టికల్స్ ఏంటంటేనండి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆడడం జరుగుతుందన్నమాట అండి. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేసే ప్రకరణాలు ఏంటని 16 అని గుర్తుపెట్టుకోండి, పంచాయతీలు 16. అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే 9A సెక్షన్ ఏ ద మున్సిపాలిటీస్ లేదా నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీల గురించి తెలియజేసే భాగం 9A. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ 243 పి నుంచి 243 జెడ్ జీ వరకు మనకి ఈ విషయాన్ని గురించి మనకి తెలియజేస్తాయండి. ఓకే, 243 పి నుంచి 243 జెడ్ జీ వరకు ఉన్న ఆర్టికల్స్ ఈ యొక్క నూతన మున్సిపాలిటీ అంటే నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీల గురించి తెలియజేస్తున్నమాట. అట్లాగే 9B ది కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 243 ZH నుంచి 243 ZT వరకు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పంచాయతీల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 16, మున్సిపాలిటీల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 18 అండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ గురించి మనకి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 13 అండి. పంచాయతీల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 16 నూతన పంచాయతీరాజ్ వ్యవస్థలో. అట్లాగే మున్సిపాలిటీస్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ నూతన నగరపాలక వ్యవస్థ చట్టం లేదా మున్సిపాలిటీల గురించి 18. అట్లాగే నూతన సహకార సంఘాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 13 అన్నమాట. ఈ 9A 9B. అట్లాగే 10వ భాగం మనం ఇంతకుముందు ఒకటి చెప్పుకోవాలండి ఏంటంటే, 7వ భాగం మనం చెప్పుకోవడం మర్చిపోయామండి. 7వ భాగం అసలు యాక్చువల్గా అయితే 7వ భాగం అనేది ద స్టేట్స్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ది ఫస్ట్ షెడ్యూల్ అంటే మొదటి షెడ్యూల్లో పేర్కొనబడిన పార్ట్ బి రాష్ట్రాలు అనేది మొదట్లో 7వ భాగంలో ఉండేది. కానీ దీనిని 200 అండి, ఇది దీని గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంతంటే 238 అండి. ఈ ఆర్టికల్ని డిలీట్ చేయడం జరిగింది. ఎప్పుడు ఏ విధంగా డిలీట్ చేశారు ఏంటి అనేది మనం ఇవన్నీ భాగాలు అయిపోయిన తర్వాత మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ మనకి 10వ భాగం మనకి ద షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. ఈ యొక్క 10వ భాగం అనేది మనకి షెడ్యూల్డ్ ప్రాంతాల గురించి అంటే మనకి 10వ భాగంలో ద షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అనేది తెలియజేస్తుందండి. దీంట్లో మనకి షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలు లేదా షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాల గురించి తెలియజేసే భాగమే 10. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 244 నుంచి 244 ఏ ఆర్టికల్స్. అట్లాగే మనకి 11వ భాగం తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే, 11వ భాగం మనకి ఏం తెలియజేస్తారంటే రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ అంటే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి తెలియజేసే భాగమే 11వ భాగం. ఇది 245 నుంచి 263 ఆర్టికల్స్ మనకి తెలియజేస్తాయన్నమాట. దీన్ని మనం 3 అధ్యాయాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటిది ఏంటంటే చాప్టర్ 1 లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే శాసన సంబంధాలుగా మనం చెప్పొచ్చండి. 245 నుంచి 255 ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న శాసన సంబంధాల గురించి తెలియజేస్తాయి. అట్లాగే చాప్టర్ 2 దీంట్లో ఉన్న 2వ అధ్యాయం
పరిపాలనా సంబంధాల గురించి తెలియజేస్తుంది. 256 నుంచి 263 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న పరిపాలనా సంబంధాల గురించి తెలియజేస్తాయి. అట్లాగే మూడో భాగం మనకి ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి మనకి 12వ భాగంలో వెళ్ళిపోయిందండి. అది 12వ భాగంలో మనకి తెలియజేస్తుంది. అంటే అది 264 నుంచి 300 సెక్షన్ ఏ వరకు మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి 12వ భాగంలో ఏముంటాయంటే ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ అంటే విత్తం, విత్తపరమైన విషయాలు, అట్లాగే ఆస్తి, అట్లాగే ఒప్పందాలు, వ్యాజ్యాలు లేదా ఆర్థిక తదితర అంశాల గురించి తెలియజేసే ఆర్టికల్సే మనకి 264 నుంచి 300 సెక్షన్ ఏ వరకు తెలియజేస్తామన్నమాట. ఇది 12వ భాగం. దీంట్లో మనకున్న చాప్టర్స్ లేదా అధ్యాయాలు ఏంటంటే మొదటి అధ్యాయం ఫైనాన్స్ విత్తం గురించి, ఇది 264 నుంచి 291 వరకు దీని గురించి మనకి తెలియజేస్తాయి. అట్లాగే రెండో అధ్యాయం బారోయింగ్ అంటే అప్పుల గురించి తెలియజేస్తాయన్నమాట, 292 నుంచి 293 ఆర్టికల్స్. అట్లాగే 12వ భాగంలో మూడో అధ్యాయం ప్రాపర్టీ, అట్లాగే కాంట్రాక్ట్స్, అట్లాగే రైట్స్, లయబిలిటీస్, ఆబ్లిగేషన్స్ అండ్ సూట్స్ అంటే ఆస్తులు, ఒప్పందాల గురించి, అప్పుల గురించి, ఇటు గురించి తెలియజేస్తామన్నమాట. అట్లాగే 12వ భాగంలో 4వ అధ్యాయం రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుందండి. 300 ఆర్టికల్. మనకి భారత రాజ్యాంగానికి చేసిన 1978లో భారత రాజ్యాంగానికి చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క 300 ఆర్టికల్ని తొలగించడం జరిగింది. అప్పటి వరకు మనకి ప్రాథమిక హక్కులు అనేవి 7 ఉండేవి, కానీ 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా ప్రజెంట్ అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ యొక్క 32 ఆర్టికల్ని మనం తొలగించడం జరిగిందండి. 32 ఆర్టికల్ని అదే అండి, ఈ యొక్క అదే ఆస్తి హక్కు ఆర్టికల్ గురించి తెలియజేసే మనకి 300 ఏలో దీన్ని పేర్కోవడం జరిగిందన్నమాట. చాప్టర్ 4 రైట్ టు ప్రాపర్టీ ఏంటి, ఆస్తిని సంపాదించుకునే హక్కుని తెలియజేసే ఆర్టికల్ ఏంటండి 300 ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. భారత రాజ్యాంగానికి చేసిన ఈ యొక్క 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క ఆస్తి హక్కుని తొలగించడం జరిగిందన్నమాట. మనకి ఆస్తి హక్కు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చూద్దామండి. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటంటే ఈ యొక్క 10వ షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల గురించి చెప్పుకున్నాం. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలను చెప్పుకున్నాం మనం. అట్లాగే మనం సహకార సంఘాలని చెప్పుకున్నామండి. ఎన్నో భాగంలో మనం 9B మనం సహకార సంఘాలని చెప్పుకున్నాం. ఈ యొక్క సహకార సంఘాలని 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారండి. ఓకే, నెక్స్ట్ మనకి 14 సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండర్ ద స్టేట్స్ అంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల సర్వీసుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 308 నుంచి 323 వరకు. దీంట్లో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, స్టేట్ సర్వీస్ కమిషన్స్ అని, అట్లాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అని వస్తాయన్నమాట. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉన్నతమైన ఉద్యోగుల్ని ఎన్నుకోవడానికి నిర్వహించే పరీక్షలకు సంబంధించిన సర్వీసెస్సే ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. వీటి గురించి తెలియజేసే ఆర్టికల్స్ 308 నుంచి 323. మన ఇంతకుముందు 12వ భాగంలో చెప్పుకున్నాం ఏంటంటే ఈ యొక్క విత్తం, ఆస్తి, ఒప్పందాలు, వ్యాజ్యాలు, దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ 264 నుంచి 300. మనకి ప్రాథమిక హక్కుల్లో మొదట 7 హక్కులు ఉండేవి. 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించి దాని ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగానే ట్రీట్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశ పౌరునికి లభించే ప్రాథమిక హక్కులు 7 కాదండి, ఓన్లీ 6 అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అట్లాగే మనం 13వ భాగం చెప్పలేదండి, ఒకసారి చూడండి. 13వ భాగం మనకి ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే 13వ భాగంలో మనం వ్యాపారం, వాణిజ్యం, దేశ సరిహద్దుల లోపల ఈ యొక్క వ్యాపార వాణిజ్య వ్యవహారాల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి భాగం ఇది మాట అండి. అంటే
వ్యాపారం వాణిజ్యం అంటే దేశ సరిహద్దు లోపల మనకి వ్యాపారాన్ని గురించి వాణిజ్య వ్యవహారాల గురించి తెలియజేసే భాగమే ఈ యొక్క 11వ భాగం. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ 301 నుంచి 307. 14 భాగంలో మనకి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన సర్వీసుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 308 నుంచి 323. 14 భాగంలో మొదటి అధ్యాయం సర్వీసెస్, దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ 308 నుంచి 314. 14వ భాగంలో రెండో అధ్యాయం పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం యూపీఎస్సీ, ఎస్పీఎస్సి, జేపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అట్లాగే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, వీటి గురించి తెలియజేసే ఆర్టికల్స్ మనకి 315 నుంచి 323. అట్లాగే 14 సెక్షన్ ఏ ట్రిబ్యునల్స్, ఈ ట్రిబ్యునల్స్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ 323 ఏ నుంచి 323 బి. అట్లాగే భారత రాజ్యాంగంలో ముఖ్యమైన భాగం ఒకటి ఏంటంటే 15వ భాగం ఎలక్షన్స్, ఎన్నికలు. ప్రతి ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలు అనేవి గుండెకాయలు అనేటి అన్నమాట, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఈ యొక్క ఎలక్షన్ చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క ఎన్నికల గురించి తెలియజేసే భాగం 15వ భాగం. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ 324 నుంచి 329 ఏ. అట్లాగే భారత రాజ్యాంగంలో 16వ భాగం ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్, అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేసే ఆర్టికల్సే 330 నుంచి 342. ఇక్కడ కొన్ని వర్గాలు ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కొన్ని వర్గాలు అంటే ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్స్, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, దాంట్లో ఏ బీసీడిఈ, అట్లాగే ఆంగ్ల ఇండియన్స్ మొదలైన వర్గాలకి ప్రత్యేక రక్షణలు ప్రాతినిధ్యం అంటే స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ రిప్రజెంటేటివ్నెస్, అంటే రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళకి ఉన్న ప్రత్యేక రక్షణలు ఏంటి, వాళ్ళకు ఉండే ప్రాతినిధ్యం ఏంటి అనేది వీటిలో మనకి పేర్కోవడం జరిగిందన్నమాట. దీంట్లో మనకి ఓకే, నెక్స్ట్ మనకి 17వ భాగం. 17వ భాగం తెలియజేసేది ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజెస్, అధికార భాషలు. అధికార భాషల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 343 నుంచి 351. దీంట్లో మనకి మొదటి అధ్యాయం లాంగ్వేజ్ ఆఫ్ ది యూనియన్, కేంద్రం యొక్క భాష గురించి తెలియజేస్తున్నమాట, 343 నుంచి 351. మనకి భారతదేశం యొక్క అధికార భాష ఏంటంటే హిందీ అన్నమాట. అట్లాగే చాప్టర్ 2 రెండో అధ్యాయం రీజనల్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషల గురించి తెలియజేస్తాయి. వీటి 345 నుంచి 347 వరకు తెలియజేస్తామాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి అధికార భాష ఏంటంటే తెలుగు అన్నమాట. అదే తమిళనాడు తీసుకుంటే తమిళం, అదే కర్ణాటక తీసుకుంటే కన్నడం, అదే మా అండి కేరళ తీసుకుంటే మలయాళం, అట్లాగా ఉన్నాయన్నమాట. అట్లాగే 17వ భాగంలో 3వ అధ్యాయం లాంగ్వేజ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, హైకోర్ట్స్ అండ్ సో ఆన్. ఈ యొక్క 3వ అధ్యాయంలో 348 నుంచి 349 వరకు ఉన్న ఆర్టికల్స్ హైకోర్టుల్లో అట్లాగే సుప్రీం కోర్టుల్లో వివిధ రకాల కోర్టుల్లో ఉపయోగించే భాష గురించి తెలియజేస్తున్నమాట. అట్లాగే 17వ భాగంలో మనకి 4వ అధ్యాయం స్పెషల్ డైరెక్టివ్స్, అంటే ప్రత్యేక నిర్దేశకాల గురించి తెలియజేస్తున్నమాట, 350 నుంచి 351. ఇక్కడ మనం లాంగ్వేజెస్ అనే విషయం వచ్చింది కాబట్టి మనం ఒక విషయాన్ని గమనించాలండి. మనకి లాంగ్వేజెస్ అనే విషయం వచ్చింది కాబట్టి గమనించాలి ఏంటంటే మనకి భారత రాజ్యాంగంలో గుర్తించిన భాషల సంఖ్య ప్రస్తుతం ఎన్ని అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగవచ్చు. భారత రాజ్యాంగం ప్రస్తుతం గుర్తించిన భాషల సంఖ్య 22, కానీ మొదట్లో భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 14 ఉండేమాట. కానీ మనకి పంతొమ్మిది చేసిన 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క సింధీ భాషను చేర్చడం జరిగింది. అట్లాగే ఈ యొక్క 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 చేసిన 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీ భాషలను చేర్చడం జరిగింది. దానితో 18 భాషలు అయినాయి. తర్వాత మనకి 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి తర్వాత బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి 4 భాషలను చేర్చడం జరిగిందన్నమాట. అంటే 21 ద్వారానేమో సింధీ భాషని, అట్లాగే 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానేమో కొంకణి, మణిపూరి, నేపాలిని, అట్లాగే 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా బోడో డోగ్రి మైథిలి సంతాలి భాషలను చేర్చడం జరిగింది. మనం ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం ఏంటంటే 21, 71 కలిపితే 92 అని అలా ఈజీగా గుర్తుపెట్టుకొచ్చండి. 21 మొదట రాజ్యాంగ సవరణ చట్టం, రెండవదేమో 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
మూడోదేమో 92, అక్కడ 21 75 కలిపితే ఇక్కడ 92 అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం 18వ భాగం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే అత్యవసర నిబంధనలు అన్నమాట. అంటే ఏంటంటే ఈ యొక్క అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించింది, అంటే రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగినప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించింది, అట్లాగే కేంద్రంలో లేదా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు 352 నుంచి 360 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. అట్లాగే 19వ భాగం ఏంటంటే మిస్లీనియస్, అంటే నానా విధ అంశాలు లేదా ఇతర విషయాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ మనకి 361 నుంచి 367. మనకి 18వ భాగంలో చెప్పిన అత్యవసర నిబంధనలని 352 ఆర్టికల్ మనకి దేశంలో అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తామన్నమాట, దాన్ని నేషనల్ ఎమర్జెన్సీ అంటారన్నమాట. అదే 352 56 ఆర్టికల్ స్టేట్ ప్రెసిడెన్షియల్ రూల్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ 356 ఏంటి, దేశంలో ఎమర్జెన్సీ, ఓకే, దేశంలో ఎమర్జెన్సీకి సంబంధించింది 352 ఆర్టికల్, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ 356, అట్లాగే దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ 360. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారంటే ఇంతవరకు ఏ అత్యవసర పరిస్థితిని భారతదేశంలో విధించలేదు అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు కూడా ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితిని విధించడం జరగలేదు. అదే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకారం విధించారు, అట్లాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రెసిడెన్షియల్ రూల్ని 356 ఆర్టికల్ ప్రకారం విధించారు, కానీ ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితిని భారతదేశం ఇంతవరకు అమలు చేయడం జరగలేదన్నమాట. అట్లాగే మనకి 20వ భాగం తీసుకుంటే అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగ సవరణ విధానం అన్నమాట, రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించవచ్చు అనేది తెలియజేసే ఆర్టికల్ 368. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారంటే రాజ్యాంగ సవరణ విధానం గురించి తెలియజేసే ఆర్టికల్ 368 భాగం, అంటే 22వ భాగం అని మనం మెన్షన్ చేయాలండి. అట్లాగే 21వ భాగం టెంపరీ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, అంటే తాత్కాలికమైన పరిణామ కాలంలోని ప్రత్యేక నిబంధనలు అన్నమాట. వీటి గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 369 నుంచి 392 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. అట్లాగే 22వ భాగం మనకి షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపెల్స్ తెలియజేసే ఏంటంటే 393 నుంచి 395 ఆర్టికల్స్ మనకి తెలియజేస్తాయన్నమాట. ఇవి మనకి భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలండి. అంటే భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు మనం టోటల్గా చెప్పాలంటే 25, కానీ మనం ఏంటి ఇంటర్గా ఉన్న తీసేస్తే 22 అనే చెప్పాలన్నమాట. అంటే లోపల పెరిగినాయి కానీ పైన పెరగలేదన్నమాట. అంటే 22 భాగాలనే చెబుతారన్నమాట, 25 అని చెప్పరు కొన్ని సందర్భాల్లో. అంటే టోటల్గా అయితే 25 అని చెబుతారన్నమాట, అంటే కొన్ని డిలీట్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం మనం. ఇంతకుముందు మనం 7వ భాగాన్ని తొలగించారని చెప్పుకున్నాం మనం, 7వ భాగాన్ని తొలగించారు. 7వ భాగం అనేది ఏంటని మీకు చెప్పాను, మొదటి షెడ్యూల్ బి భాగంలోని రాష్ట్రాలను తొలగించారని చెప్పామన్నమాట 7వ భాగాన్ని. దీని గురించి తెలియజేసే ఆర్టికల్ 238 మాట, 238 ఆర్టికల్. దీన్ని ఎప్పుడు తొలగించారు, 1956 చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తొలగించడం జరిగిందన్నమాట. 1956 చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ భాగాన్ని తొలగించారన్నమాట. ఓకే, అట్లాగే మనకి కింద మనం ఒకసారి బ్రీఫ్గా చూస్తానండి 22 భాగాలకు సంబంధించి. మనకి పార్ట్ 7 చెప్పాను కదా మీకు, ఇప్పుడు పార్ట్ 7 అనేది డీలింగ్ విత్ పార్ట్ బి స్టేట్స్, వాజ్ డిలీటెడ్ బై ద 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956. అంటే 1956 చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ భాగాన్ని తొలగించారన్నమాట. 7వ భాగం ఏమని చెప్పానండి, మొదటి షెడ్యూల్ బి భాగంలో రాష్ట్రాన్ని తొలగించడం జరిగిందన్నమాట. అట్లాగే మనకి 4A అనేది దేనికి సంబంధించిందంటే మనకి ఈ యొక్క ప్రాథమిక విధులకు సంబంధించింది. ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన భాగం లేదా 4A ని 1976 చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని చేర్చడం జరిగిందన్నమాట. ఈ యొక్క ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలో ఎవరి సిఫార్సు మేరకు ప్రవేశపెట్టారు లేదా ఏ కమిటీ సిఫార్సు మేరకు ప్రవేశపెట్టారంటే స్వరణ్ సింగ్ కమిటీ, ఓకే, స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో ఈ యొక్క ప్రాథమిక విధుల్ని ప్రవేశపెట్టారు. ప్రాథమిక విధుల గురించి తెలియజేసే భాగం 4 సెక్షన్ A, ఆర్టికల్ 51 సెక్షన్ ఏ భాగం అయితే 4 సెక్షన్ A, ఆర్టికల్ అయితే 51 సెక్షన్ ఏ.
ఓకేనండి. స్వరణ్ సింగ్ కమిటీ అన్నమాట. ఈ యొక్క ప్రాథమిక విధుల్ని మనం రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగిందన్నమాట. అట్లాగే మనం 14 సెక్షన్ A భాగాన్ని కూడా కొత్తగా చేర్చారు. ఈ యొక్క 14 సెక్షన్ A భాగం అనేది ఏం తెలియజేస్తుంది అనేది మీకు ఇంతకుముందే చెప్పినాను. 14A అనేది ట్రిబ్యునల్స్ గురించి మనకి తెలియజేస్తుంది. 323A ఆర్టికల్ నుంచి 323B అంటే రెండు ఆర్టికల్స్ ఈ యొక్క ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తాయి. ఈ యొక్క 14 సెక్షన్ A భాగాన్ని కూడా 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. అట్లాగే మనకి ఈ యొక్క సహకార సంఘాలు అనే భాగాన్ని చేర్చారని మనం చెప్పుకున్నమాట. సహకార సంఘాలకు సంబంధించిన OXA అనే ఆర్టికల్స్ మనం చెప్పాను కదండి. OXA నుంచి సహకార సంఘాలు అనేది ఒక ముఖ్య భాగం కొత్తగా చేర్చారని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క సహకార సంఘాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏమని చెప్పాను మనం, OXA నుంచి మనకి తెలియండి దీన్ని చేర్చడం జరిగిందన్నమాట. OXA వాజ్ యాడెడ్ బై ద 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 అండ్ పార్ట్ 9B వాజ్ యాడెడ్ బై ద 97th అమెండ్మెంట్ యాక్ట్ 2011 అన్నమాట. మనకి 9B భాగాన్ని ఏ విధంగా చేర్చారని చెప్పాను అండి, 1900 ఈ యొక్క OXA మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. అట్లాగే మనకి పార్ట్ 9B అనేది సహకార సంఘాలకు సంబంధించిందండి. 9B అనేది సహకార సంఘాలకు సంబంధించింది. ఈ యొక్క సహకార సంఘాలకు సంబంధించిన భాగాన్ని 2011లో చేసిన 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందన్నమాట. 2011లో చేసిన 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9B భారత రాజ్యాంగంలో చేర్చారు. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే సహకార సంఘాల గురించి 243ZH నుంచి 243ZT మొత్తం తెలియజేసే ఆర్టికల్స్ 13 అండి. అట్లాగే మనం OXA అనే దాన్ని చేర్చింది 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో అండి. అంటే మనకి ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం, ఇక్కడ OXA కాదండి 9A అండి, సారీ బై మిస్టేక్ 9 OXA అని చెప్పడం జరిగింది. ఇది 9A. మనకి 9A 9B ఈ మూడు కూడా కొత్తగా చేసిన భాగాలండి. మనకి 9A 9B మనకి 9A అనేది నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిందండి. 9A అనేది నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. దీన్ని మనం ఏంటంటే ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు 9A. దీని ద్వారా భారత రాజ్యాంగంలో మనకి కొత్తగా ఆర్టికల్స్ కూడా కొన్ని యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే 243 అట్లాగే 243A నుంచి ఓ వరకు మొత్తం 16 ప్రకరణాలని కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అట్లాగే భారత రాజ్యాంగంలో 9 సెక్షన్ A భాగాన్ని కూడా కొత్తగా చేర్చడం జరిగింది. ఈ యొక్క 9A సెక్షన్ 9A భాగాన్ని ఇది నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీ గురించి తెలియజేస్తుంది. దీని గురించి తెలియజేసే ఆర్టికల్స్ 243P నుంచి 243ZG వరకు అంటే 18 ప్రకరణాలు దీని గురించి తెలియజేస్తాయండి. దీన్ని కూడా మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారన్నమాట. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎట్లా అడుగుతారంటే నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన భాగం ఏంటంటే 9వ భాగం, అదేనండి షెడ్యూల్ అయితే 11వ షెడ్యూల్. అట్లాగే నూతన నగరపాలక వ్యవస్థకు సంబంధించిన భాగం ఏంటంటే 9 సెక్షన్ A, అదే షెడ్యూల్ అయితే 12వ షెడ్యూల్ అని మనం చెప్పాలండి. పంచాయతీల గురించి తెలియజేసే ఆర్టికల్స్ మొత్తం 16, నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 18, అట్లాగే నూతనంగా ఏర్పాటు చేయబడిన సహకార సంఘాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 13. అంటే 9A అంటే మనకి ఈ యొక్క పంచాయతీరాజ్ సిస్టమ్ 9 పార్ట్ అనేది పంచాయతీరాజ్ సిస్టమ్ అండి, నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ. 9 సెక్షన్ A మున్సిపాలిటీస్, 9 సెక్షన్ B కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీ గురించి మనకి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటంటే 243ZH నుంచి 243ZT వరకు అండి, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి భారత రాజ్యాంగానికి సంబంధించి ఇవన్నీ కూడా భాగాలు, మొత్తం 22 భాగాలండి. అట్లాగే మనకి భారత రాజ్యాంగం గురించి ఉన్న షెడ్యూల్స్ ఏంటనేది కూడా చూద్దాం.
చూసే ముందర ఈ యొక్క భాగాల గురించి ఒకసారి మనం క్లియర్గా ఒకసారి చూస్తే ఏంటంటే, మన ఇక్కడ భాగాల్లో రెండో భాగం మొదటి భాగాన్ని చూస్తే మనకి ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, భారతదేశం యొక్క భౌగోళిక పరిధి అంతా, ఇవన్నీ కూడా దీంట్లో పేర్కోవడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం యొక్క వైశాల్యం ఎంత అంటే 32,87,263 చదరపు కిలోమీటర్ల భారతదేశం యొక్క వైశాల్యంగా మనం చెప్పొచ్చండి. ఈ యొక్క భారతదేశం యొక్క వైశాల్యం గురించి మొత్తం క్లియర్గా మనకి దీంట్లో పేర్కోవడం జరుగుతుంది. అట్లాగే మనకి రెండో భాగం సిటిజన్షిప్, అంటే పౌరసత్వం, అంటే పౌరులు ఏ విధంగా మన భారతదేశ పౌరసత్వాన్ని పొందుతారు, ప్రతి పౌరుడు ఏ విధంగా పౌరసత్వాన్ని పొందవచ్చు, విదేశస్తులు ఏ విధంగా పౌరసత్వాన్ని పొందవచ్చు, అట్లాగే మన భారతీయులు కానీ విదేశస్తులు కానీ ఏ విధంగా పౌరసత్వాన్ని కోల్పోతారు, ఇవన్నీ కూడా ఈ యొక్క రెండో భాగంలో పేర్కోవడం జరిగింది. మనకి మూడో భాగంలో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కులు చెప్పుకున్నాం కదండి, 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు. మొదట్లో ఇవి 7 ఉండేవి, కానీ 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, అట్లాగే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతికి 123 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్సెస్, అంటే అత్యవసర ఆదేశాలను జారీ చేసే అధికారం ఉంటుందన్నమాట. పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే అత్యవసర ఆదేశాలని ఆర్డినెన్స్లు అంటారు. 123 ఆర్టికల్ లేదా ప్రకటన ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఉంది. అట్లాగే గవర్నర్కి 213 ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం ఉంది. మనం ఏమీ లేదండి, 123ని గమనిస్తే మనం జస్ట్ 2 ముందర తీసుకొస్తే అదే గవర్నర్కి వర్తిస్తుంది అండి ఆర్టికల్ 213. అట్లా మనం కంపారిటివ్గా స్టడీ చేయాలన్నమాట. అట్లాగే మనం ఇక్కడ ఒకటి గమనించాలన్నమాట, సుప్రీం కోర్టు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే 124. ఈ 124లో 2 ముందర తీసుకొస్తే 214, ఇదే మనకి హైకోర్టు గురించి తెలియజేస్తుంది. అట్లాగా మనం చూడాలన్నమాట. అట్లాగే కాగు గురించి తెలియజేసే ఆర్టికల్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 148 నుంచి 151 వరకు అండి. ఓకే, ఇప్పుడు మనం షెడ్యూల్స్ గురించి చూద్దాం. మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మొదట్లో 8 షెడ్యూల్ ఉండేవి, కానీ ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉన్నాయి. అట్లాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ప్రకరణాలు ఉంటే ఇప్పుడు 448 ప్రకరణాలు ఉన్నట్లు మనం చెప్పుకున్నాం. అట్లాగే భారత రాజ్యాంగానికి ఇప్పటివరకు 105 రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 12 షెడ్యూల్ గురించి చూద్దామండి. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న 12 షెడ్యూల్ ఏంటంటే, మొదట్లో 8 షెడ్యూల్ ఉండేవి, ఇప్పుడు 12 అయినాయండి. మొదటి షెడ్యూలు ఏం తెలియజేస్తుందంటే, నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ దేర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. అట్లాగే నేమ్స్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ ఎక్స్టెంట్, అంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క భౌగోళిక పరిధి గురించి తెలియజేసే షెడ్యూలే మొదటి షెడ్యూల్ అన్నమాట. అట్లాగే రెండో షెడ్యూల్, ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఎమోల్మెంట్స్ అలవెన్సెస్ ప్రివిలేజెస్ అండ్ సో ఆన్ ఆఫ్, అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థల యొక్క జీతభత్యాలకు సంబంధించినదే ఈ యొక్క రెండో షెడ్యూల్గా మనం చెప్పొచ్చు అన్నమాట. మొదటి భాగంలో దీంట్లో రెండవ షెడ్యూల్లో మొదటి అధ్యాయం లేదా భాగం చేసుకుంటే మన రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్కి సంబంధించింది, రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్కి సంబంధించింది అన్నమాట అండి. రెండోదేమో ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్స్, మూడోదేమో లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకరు, అట్లాగే రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్, విధానసభ స్పీకరు డిప్యూటీ స్పీకరు, అట్లాగే విధాన పరిషత్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు, వాళ్ళ యొక్క జీతపత్యాలు, వాళ్ళకి సంబంధించిన రాజ్యాంగబద్ధమైన సదుపాయాల గురించి తెలియజేసేది భాగం సి అండి. భాగం ఏమో రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్కి సంబంధించింది, భాగం బిని తొలగించారు, భాగం సీఎంఓ లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విధానసభ స్పీకర్ విధానసభ డిప్యూటీ స్పీకర్ విధాన పరిషత్ చైర్మన్ విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్లకు సంబంధించిన జీతభత్యాలు, వాళ్ళకి సంబంధించిన రాజ్యాంగపరమైన సదుపాయాల గురించి తెలియజేస్తుంది. అట్లాగే మనకు రెండో షెడ్యూల్లో డి భాగం గమనిస్తే మనకి సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన జీతభత్యాలు, అట్లాగే వాళ్ళకి కల్పించిన రాజ్యాంగపరమైన సదుపాయాల గురించి తెలియజేస్తుంది అన్నమాట. అట్లాగే రెండో షెడ్యూల్లో మనకి ఈ భాగం తెలియజేసేది ఏంటంటే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన జీతభత్యాలు, అట్లాగే రాజ్యాంగపరమైన సదుపాయాల గురించి మనకు తెలియజేస్తుంది అన్నమాట. అట్లాగే మనకి మూడో షెడ్యూల్ గమనిస్తే
ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్ ఫర్ అంటే మూడో షెడ్యూల్ ఏంటంటే మనకి ఈ యొక్క రాజ్యాంగపరమైన పదవులకు సంబంధించిన సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసేదే మనకి మూడో షెడ్యూల్గా మనం చెప్పచ్చు అన్నమాట. దీంట్లో కేంద్ర మంత్రులు అవ్వచ్చు, అట్లాగే పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేది అవ్వచ్చు, పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవ్వచ్చు, లేదా కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అవ్వచ్చు, అట్లాగే రాష్ట్ర మంత్రులు అవ్వచ్చు, అట్లాగే రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులు కానీ అవ్వచ్చు, అట్లాగే రాష్ట్ర శాసనసభలకు సభ్యులు అవ్వచ్చు, అంటే విధాన పరిషత్తు అట్లాంటి సభ్యులు, అట్లాగే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ప్రమాణ స్వీకారాలన్నీ కూడా ఈ యొక్క మూడో షెడ్యూల్లో తెలియజేస్తాయన్నమాట. మనకి మూడో షెడ్యూల్ ఏంటంటే ప్రమాణ స్వీకారాలు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. రాజ్యాంగపరమైన పదవులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే మూడని మనం గుర్తుపెట్టుకోవాలండి. అట్లాగే నాలుగో షెడ్యూల్ ఏంటంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకే రాజ్యసభలో స్థానాల కేటాయింపుకు సంబంధించినమాట. మనకి ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి రాజ్యసభ లోక్సభలు ఎన్ని సీట్లు ఉన్నాయి, రాజ్యసభలు ఎన్ని సీట్లు ఉన్నాయి అన్నీ కూడా ఈ యొక్క నాలుగో షెడ్యూల్లో మనకి క్లియర్గా తెలపడం జరిగింది. అంటే ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ టు ద స్టేట్స్ అండ్ దేర్ యూనియన్ టెరిటరీస్. ఓకే, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకి రాజ్యసభలో స్థానాల కేటాయింపు ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియజేస్తుంది. అట్లాగే ఐదో షెడ్యూల్ ఏంటంటే ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల మరియు షెడ్యూల్డ్ తెగల యొక్క పాలన మరియు నియంత్రణకు సంబంధించిన సదుపాయాల గురించి తెలియజేసేదే మనకి ఐదో షెడ్యూల్ అండి. అట్లాగే మనకి ఆరో షెడ్యూల్ ఏంటంటే ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకే పాలనాపరమైన సదుపాయాలు కల్పించే భాగమే ఆరో షెడ్యూల్ అన్నమాట. మన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం లాంటి ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకి పాలనాపరమైన సదుపాయాలు ఏం కల్పించారు ప్రత్యేకంగా అనేది తెలియజేసేదే ఆరో షెడ్యూల్ అండి. అట్లాగే మనకి ఏడో షెడ్యూల్ ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్ట్ అండ్ లిస్ట్ 3 కాన్కరెంట్ లిస్ట్. ఓకే, ప్రెజెంట్లీ ద యూనియన్ లిస్ట్ కంటెన్స్ 100 సబ్జెక్ట్స్, ఒరిజినల్లీ 97. ద స్టేట్ లిస్ట్ కంటెన్స్ 61 సబ్జెక్ట్స్, ఒరిజినల్లీ 66. అండ్ ద కాన్కరెంట్ లిస్ట్ కంటెన్స్ 52 సబ్జెక్ట్స్, ఒరిజినల్లీ 47. మనకి ఏడో షెడ్యూల్ అనేది ఏంటంటే అధికారపరమైన విభజన గురించి తెలియజేస్తుందన్నమాట. అంటే ఈ యొక్క అధికారపరమైన విభజన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏంటంటే మూడు జాబితాల కింద విభజించారన్నమాట. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. స్టే అండి సెంట్రల్ లిస్ట్, యూనియన్ లిస్ట్ అండ్ యూనియన్ లిస్ట్ లేదా సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, మూడోది కాన్కరెంట్ లిస్ట్. ఈ యొక్క ఉమ్మడి జాబితా అనే అంశాన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగిందన్నమాట. ఈ యొక్క కేంద్ర జాబితాలో మొదట్లో 49 అంశాలు అండి, ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో మొదట్లో 66 అంశాలు అండి, ప్రస్తుతం 61 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో మొదట్లో 47 అంశాలు ఉండేవి, ప్రస్తుతం 52 అంశాలు ఉండడం జరిగింది. అట్లాగే 8వ షెడ్యూల్ అంటే రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏంటంటే 8వ షెడ్యూల్ అన్నమాట. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ప్రస్తుతం ఏంటంటే 22 అండి, మొదట్లో 14 ఉండేమాట. లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్, ఒరిజినల్లీ ఇట్ హ్యాడ్ 14 లాంగ్వేజెస్, బట్ ప్రజెంట్లీ దేర్ ఆర్ 22 లాంగ్వేజెస్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26 నాటికి మనకి ఓన్లీ 14 భాషలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఉన్నాయండి 22 ఉన్నాయన్నమాట. ఇప్పుడు భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 ఏంటంటే అస్సామీస్, అట్లాగే బెంగాలీ, అట్లాగే బోడో, అట్లాగే డోగ్రీ లేదా డోంగ్రీ, అట్లాగే గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మథిలి లేదా మైథిలి, అట్లాగే మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సాంస్క్రిట్, సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. వీటిలో 15వ భాష అయిన సింధీ భాషనే 1967 చేసిన 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అట్లాగే వీటిలో కొంకణి, మణిపూరి, నేపాలి ఈ యొక్క 3 భాషల్ని 1992 చేసిన 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దాంతో 18 అయినాయి. అట్లాగే 2003 భారత రాజ్యాంగాన్ని చేసిన 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ యొక్క బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే 4 భాషలను చేర్చడం జరిగింది. దానితో ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22కి చేరింది, 14 నుంచి 22కి చేరిందండి.
మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఇంపార్టెంట్ బిట్ కింద వస్తుంది అన్నమాట. ఎట్లాగంటే అది 15వ భాష అయిన సింధీని ఏ రాజ్యంగా సవరణ చట్టం ద్వారా గుర్తించారు లేదా చేర్చారంటే 20వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం 1967. అట్లాగే కొంకణి మణిపూరి నేపాలి వీటిని 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గుర్తించారండి 92లోనే మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 21 ఇక్కడ 71 కలిపితే ఇక్కడ 92 అండి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. అట్లాగే 9వ షెడ్యూల్ అనేది మొదట్లో లేదు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి 8 షెడ్యూల్ ఉండేది. 9వ షెడ్యూల్ని 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 9వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. ఈ 9వ షెడ్యూల్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలకు సంబంధించిన అంశం అన్నమాట ఈ యొక్క 9వ షెడ్యూల్. అట్లాగే 10వ షెడ్యూల్, 10వ షెడ్యూల్ అనేది మనకేం తెలియజేస్తుందంటే ఈ యొక్క 9వ షెడ్యూల్ ఏంటంటే యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒరిజినల్లీ 13 బట్ ప్రెజెంట్లీ 219 ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ డీలింగ్ విత్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ద అబాలిషన్ ఆఫ్ ది జమీందారీ సిస్టమ్ అండ్ ఆఫ్ ద పార్లమెంట్ డీలింగ్ విత్ అదర్ మ్యాటర్స్. దిస్ షెడ్యూల్ వాజ్ ఎడెడ్ బై ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 టు ప్రొటెక్ట్ ద లాస్ ఇన్క్లూడెడ్ ఇన్ ఫార్మ్ జుడిషియల్ సెక్యూరిటీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వయోలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. హౌఎవర్ ఇన్ 2007 ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ద లాస్ ఇన్క్లూడెడ్ ఇన్ షెడ్యూల్ ఆఫ్టర్ April 24, 1973 ఆర్ నౌ ఓపెన్ టు జుడిషియల్ రివ్యూ. మనం ఇంతకుముందు చెప్పుకున్న 8 షెడ్యూల్ ఉండేవని ఇక 9వ షెడ్యూల్ని భూ సంస్కరణలు అనే అంశం చేర్చి భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ 10వ షెడ్యూల్, ఈ యొక్క 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించింది అన్నమాట. దీన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటారన్నమాట. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే 10 సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం అంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎప్పుడు చేశారంటే 1985. ఓకే, మనకి ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్. ది షెడ్యూల్ వాజ్ ఎడెడ్ బై ద 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985 ఆల్సో నోన్ యాజ్ యాంటీ డిఫెక్షన్ లా. అంటే పార్లమెంట్ సభ్యులు కానీ రాష్ట్ర శాసనసభ సభ్యులు కానీ అంటే విధానసభ కానీ విధాన పరిషత్ కానీ వాళ్ళు ఎప్పుడు అనర్హులు అవుతారు నిర్ణయించేదే ఈ యొక్క 10వ షెడ్యూల్. ఈ యొక్క 10వ షెడ్యూల్నే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా ఈ 10వ షెడ్యూల్లో చేర్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, దీన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటారు. 1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ 11వ షెడ్యూల్ specifies the powers, authority and responsibilities of panchayatis. It has 29 matters. This schedule was added by the 73rd amendment act of 1992. మనకి 11వ షెడ్యూల్ని భారత రాజ్యాంగానికి చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు. ఈ యొక్క 11వ షెడ్యూల్ ద్వారా నూతన పంచాయతీరాజ్ వ్యవస్థని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఈ యొక్క నూతన పంచాయతీరాజ్ వ్యవస్థని భారత రాజ్యాంగంలో 9వ భాగంలో చేర్చారండి. అంతకుముందు 9వ భాగం ఏంటంటే అది మొదటి షెడ్యూల్ డి భాగంలోని ప్రాంతాలు, ఆ షెడ్యూల్లో ప్రత్యేకంగా సూచించబడిన ఇతర ప్రాంతాలని తొలగించారు. 9వ భాగాన్ని తొలగించి మళ్ళీ 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా దీన్ని తొలగించారన్నమాట పాత 9వ భాగాన్ని. మరి కొత్త 9వ భాగాన్ని ఎట్లా చేర్చారు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చడం జరిగిందన్నమాట. ఈ యొక్క కొత్త చట్టానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే 243 అట్లాగే 243A నుంచి ఓ వరకు అంటే 16 ఆర్టికల్స్ దీని గురించి తెలియజేస్తాయి. ఈ యొక్క పంచాయతీకి సంబంధించిన అంశాలు ఎన్ని ఉంటాయంటే 29 అంశాలండి. ఓకే, మనకి ఈ యొక్క నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిందన్నమాట. 1993 ఏప్రిల్ 24న ఈ యొక్క నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చిందండి. అందువల్లనే మనం ప్రతి సంవత్సరం కూడా April 24th పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం April 24th పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడానికి కారణం ఇదండి. దీంట్లో 29 అంశాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన మొత్తం 16 ఆర్టికల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన భాగం 9వ భాగం, దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టం 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. అట్లాగే మనకి 12వ షెడ్యూల్ స్పెసిఫైస్ ద పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఇట్ హ్యాస్ 18 మ్యాటర్స్. ది షెడ్యూల్ వాజ్ యాడెడ్ బై ద 74th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. మనకి 12వ షెడ్యూల్ అనేది నూతన మున్సిపాలిటీలు
లేదా నూతన నగరపాలక వ్యవస్థ. నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీలకు సంబంధించిన షెడ్యూలే 12వ షెడ్యూల్. దీన్ని భారత రాజ్యాంగానికి చేసిన ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1492 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1492 ద్వారా చేర్చారండి. ఈ యొక్క నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీలకు సంబంధించిన షెడ్యూల్ 12వ షెడ్యూల్. దీన్ని భారత రాజ్యాంగానికి చేసిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ 243P నుంచి 243P, 243Q, 243R, 243S, 243T, 243U, 243V, 243W, 243X, 243Y, 243Z. అట్లాగే 243ZA, 243ZB, 243ZC, 243ZD, 243ZE, 243ZF, 243ZG. మొత్తం 18 ప్రకరణాలు ఈ యొక్క నూతన నగరపాలక వ్యవస్థ గురించి తెలియజేస్తాయి. దీనికి సంబంధించిన భాగం 9 సెక్షన్ A. దీనికి సంబంధించిన షెడ్యూల్ 12వ షెడ్యూల్. ఈ యొక్క నూతన నగరపాలక వ్యవస్థ లేదా మున్సిపాలిటీలు 1993 జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినాయి. 1993 జూన్ 1వ తేదీన ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగిందన్నమాట. దీంట్లో ప్రకరణాలు 18, దీంట్లో అంశాలు కూడా 18. అదే మనకి నూతన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఆర్టికల్స్ లేదా ప్రకరణాలు అయితే 16, అంశాలు అయితే 29. ఇక్కడ ప్రకరణాలు 18, అంశాలు కూడా 18. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకే, ఈ విధంగా మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా క్లియర్గా భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ గురించి వాటిని ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. సో ప్రస్తుతం మనం భారత రాజ్యాంగంలో మొదట్లో భారత రాజ్యాంగంలో అమలుకి వచ్చే సమయానికి అంటే 1950 జనవరి 26లో భారత రాజ్యాంగం అనేది పూర్తి రాజ్యాంగం అమలుకి వచ్చింది. అప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉండేవండి? 395 ఆర్టికల్స్ ప్రకరణాలు, 8 షెడ్యూల్స్ ఉండేవి, 22 భాగాలు ఉండేవి. ప్రస్తుతం 448 ప్రకరణాలు, 22 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చండి. ఓకే, ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం కాదండి. వీటిని మనం ఈజీగా కంపారిటివ్ స్టడీ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.